फ्रेंड्स वेलकम टू वर्क फौजिया हैप्पी होम नैन सिंधूरी नदी चूपट बोता सिंधूरी नदी इला दिते सिंधूरी नदी ये रेजल कटना वर्षाल नदी मौत निब नदी तो चाल विषया मुड़पड़नाई अभी अने नदी पक् गूसा मुझेक मन रही 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 अयो तेन वा अबो 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 गहरा ये देखो हाँ वो वैंडा वैंडा ऐरा गंडा उड़ कौन डाल रहा है वैंडा पार्ट तो नहीं नीलू तेरे नंबर बा वैंडा गहरा ही सिंधूरी नदी तो नहीं मुड़ीपड़ी उन लोगों का विषय मेंट दिया अंटे మన యూట్యూబ్ జర్నీ ఇక్కడనే స్టార్ట్ అయ్యింది ఈ నది మధ్యలో స్టార్ట్ అయ్యింది అదే ఎట్లా అంటే ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్ అనేసరికి ఇప్పుడు దాదాపు 118,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా మరి వీళ్ళ ఫస్ట్ వీడియో ఏదై ఉంటుంది వీళ్ళు ఏ వీడియో పెట్టుంటారు అని చాలామందికి డౌట్ వస్తుంది కదా నేను పెట్టిన ఫస్ట్ వీడియో సింధూరి నది మధ్యలో ఏప్రిల్ నెల 10వ తారీఖు ఇంత నీళ్లు లేకుండేలే ఇప్పుడంటే ఇది జూన్ నెల కాబట్టి వర్షాలు మస్తు కొట్టి ఇన్ని నీళ్లు ఉన్నాయి కానీ అప్పుడు నీళ్లు లేకుండే ఈ సింధూరి నది ఈ మధ్యలో వంట చేసి చిన్న పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చికెన్ లివర్ ఫ్రై చేసి నేను వీడియో జర్నీ యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది టైనీ కుకింగ్ ఫస్ట్ మన వీడియోలో టైనీ కుకింగ్ ఉండే సో అది స్టార్ట్ చేసినాం మనం అది మెల్లమెల్లగా ఇట్లా మోటివేషనల్ వీడియోల కింద రూపాంతరం చెందడం జరిగింది అండ్ ఇక్కడ ఇసుక ఫ్రీ ఎస్ మీరు విన్నది కరెక్టే ఇక్కడ ఇసుక ఫ్రీ ఎందుకు అంటే ఈ సింధూరి నదికి అండ్ మన ఇంటికి దూరం జస్ట్ 0.5 కిలోమీటరే ఉన్నది ఈ 0.5 కిలోమీటర్లో చూసిరా కాకపోతే ఏంటంటే పారుతున్నాయి కదా ప్రెషర్ ఎక్కువ ఉంది నీళ్ళకి మనం కొట్టుకపోతాం అన్నట్టు సో అట్లాగా 0.5 కిలోమీటర్ దూరమే ఉన్నది ఇక్కడ నుంచి రావాలి అంటే కేవలం ట్రాక్టర్ ఛార్జెస్ అండ్ లేబర్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటారు ఆ రకంగా మనకి ఇసుకకి వెళ్ళలేదన్నట్టు ఫ్రీ ఇసుక కేవలం మన లేబర్ ఛార్జ్ ఇస్తే సరిపోతుంది అన్నట్టు ఆ రకంగా మనకు ఇసుక ఫ్రీగా దొరికింది ఈ లెక్కన మన ఇంటి ఖర్చు అనేది చాలా తక్కువ పడ్డది అన్నట్టు ఇక ఇంకొక విషయం ఏంటిది అంటే బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇట్లాంటి నదులు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అవన్నీ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి మాకు మేము అప్పుడప్పుడు కొద్దిగా టైంపాస్ చేసేటందుకు కూడా ఇక్కడికి వస్తాం అన్నట్టు ఏంటంటే చేపలు పట్టుడు అట్లాంటివి చేయడానికి వస్తాం అన్నట్టు వాటర్ తగ్గిన తర్వాత వచ్చి చేపలు పట్టడానికి వస్తాను అయితే బాగుంటుంది ఫ్యామిలీతో పాటు మేము చాలాసార్లు వచ్చినాం ఇక్కడికి చాలాసార్లు వచ్చినా అంటే పక్కకే కదా నడుచుకుంటా కూడా రావచ్చు నార్మల్గా సో ఆ రకంగా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసే ఒక స్పాట్ అన్నట్టు ఇది సింధూరి నది బాగుంటుంది కదా ఇట్లాంటి వాటర్ అవి అన్నీ పక్కకుంటే నాకైతే బాగా ఇష్టం అబ్బా ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ కావాలి అని నేను కోరుకొని ఉన్న ఒక వ్యక్తిని సో ఆ రకంగానే కరెక్ట్గా నాకు దొరికింది ఇయో పిచ్చి పుట్టినాల చెట్టు ఏంది సార్ పెళ్ళప్పుడు మా ఆయన తలవాలు పోయలేదబ్బా నాకు అందుకనే పూలు పోతాండి ఇప్పుడు ఏంది సార్ తలవాల మోజు తీర్చుకునే తందుకు పూలు పోతాను పిచ్చి పూలు ఎత్తండి ఇప్పుడు నా మీద ఇక్కడ ఇంకొకటి నాకు బాగా రిలేట్ అయ్యే ఒక విషయం ఏంటిది అంటే సింధూరి నదితోటి కూర్చోండి ఏమో సార్ నేను ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్లో ఒక వీడియో చేసిన ఏది నా శ్రీమంతం ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ వీడియోలో ఒక క్యాన్సర్ పేషెంట్ మా ఇంటి ఓనర్ క్యాన్సర్ పేషెంట్ని నేను బాగా చూసుకోవడం బాగా దగ్గర అవ్వటం 6 నెలలు సేవ చేయడం అట్లా జరిగింది ఆ ఆంటీ దహన సంస్కారాలు అనేవి ఈ నదిలోనే ఇక్కడనే అటువైపు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్కి అటువైపు అవతలి వైపు దహన సంస్కారం అనేది జరిగింది అయితే 2 రోజుల తర్వాతనో 1 రోజు తర్వాతనో అస్థికలు తీయడానికి వస్తారు కదా అస్థికలు తీసి బూడిద నదిలో కలపడానికి అని వస్తారు అస్థికలు తీయడానికి వచ్చినప్పుడు ఇదే బ్రిడ్జ్ మీద నిలబడి
ఆ సంస్కారాలన్నీ మేము చూసినాం దూరం నుంచి. అయితే ఆ టైంలో మేము తీసుకున్న ఒక నిర్ణయం, మనసుని స్పర్శించిన ఒక విషయం ఏంటి అంటే, ఆంటీ చనిపోయిన తర్వాత బంగారం మొత్తం ఒంటి మీద అట్లనే ఉంచి ఏది కూడా తీయద్దు, పెళ్లి కూతురులాగా తనని అట్లానే ఉంచండి అని చెప్పేసి బంగారంతో సహా ఆంటీని దహన సంస్కారం చేయడం జరిగింది. అయితే జీవితంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, వాటిని ఇన్స్పైర్ అవ్వడానికి మనం ఎట్లా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అది చూసిన వాళ్ళు చాలామంది ఏమన్నారు అంటే, ఈ బంగారం అంతా వేసుకొని స్వర్గానికి పోతుందా అని అన్నారు. ఇక కొంతమంది ఏమో పైసలు ఎక్కువైన వాళ్ళు ఏమన్నా చేస్తారబ్బా అని అన్నారు. అయితే ఆ దహన సంస్కారం జరిగిన తర్వాత నల్లగా కమిలిపోయి కాలిపోయిన కరిగిపోయిన బంగారాన్ని పేదలకు దానం చేసిండు ఆ అంకుల్. అది చూసి మేము బాగా అంటే బాగా ఇన్స్పైర్ అయినాం. ఈ విషయం చూసి ఇన్స్పైర్ అయిన తర్వాత మనం తీసుకున్న నిర్ణయం, మనం కూడా ఇచ్చేస్తాం అలా అయినా, మేము తీసుకున్న నిర్ణయం ఆ రోజు చూసిన తర్వాత నేను జోమన్ సార్తో ఏమన్నా అంటే, జోమన్ సార్ నన్ను కూడా నేను చనిపోయిన తర్వాత నేను ఒంటి మీద వేసుకున్న బంగారం తీయకుండా అట్లనే నన్ను కూడా దహనం చేయాలి అంటే, మా దాంట్లో దహనం చేయరులే బుంద పెడతారులే కానీ ఏంటి అంటే నార్మల్గా నేను డైలీ యూజ్ చేసే బంగారం ఏదైతే ఉందో అది కరగబెట్టి తాలిబొట్లు చేయించాలని చెప్పిన. తాలిబొట్లు చేయించి మన ఇంటికి ఏ గరీబ్ ఆడపిల్ల పెళ్ళి అని చెప్పి పిలవడానికి వచ్చినా కూడా ఆడపిల్లకు తాలిబొట్టు మన ఇంటి తరఫు నుంచి మనం ఇవ్వాలి అని చెప్పి నాకు ఒక కోరిక అన్నమాట. ఇక్కడ సీతాకొక చిలుకలు చూడండి బాబు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, కనబడతానయా? ఏమో నేనైతే అన్నీ చూపెట్టాలనుకుంటాను, మరి కనబడతానయా? నేను ఇంకా ఎవరో పెట్టేటలా కదా ఎగిరిపోతాను. సో ఈ రకంగా నా 20% గోల్డ్, 20% గోల్డ్ జీవితంలో సంపాదించిన 20% గోల్డ్ ఏదైతే ఉందో డైలీ నేను వేసుకునేది చూడురి ఒక గాజు. ఇట్లా అండి, నార్మల్గా డైలీ యూజ్ చేసే గోల్డ్ ఏదైతే ఉందో అది కరగబెట్టి చిన్న చిన్న తాలిబొట్ల కింద తయారు చేసి గరీబ్ ఆడపిల్ల ఎవరు మన ఇంటికి వచ్చినా కూడా పెళ్ళి అని పిలిచినా కూడా మన తరఫు నుంచి తాలిబొట్టు మనమే ఇవ్వాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. సో ఏంటిది అంటే, ఏ విషయం నుంచైనా మన మంచితనం అనేది డెసిషన్ తీసుకుంటుంది, పాజిటివ్ థింకింగ్ అనేది డెసిషన్ తీసుకుంటుంది. ఆ పాజిటివ్ థింకింగే మన జీవితాన్నే మారుస్తుంది. సో ఈ రకంగా కదా సార్, ఇదే లైఫ్ అంటే ఎవ్రీ టైమ్ మూవింగ్, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ మూవింగ్. ఎస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ మూవింగ్. యోమ సార్ మీరేమైనా చెప్పాలనుకుంటారా? అదే ఇప్పుడు చూస్తే నాకు ఒక ఇది ఒక థాట్ వస్తుంది, ఇదే లైఫ్ మనకు. ఇప్పుడు చూడు, ఇలా వాటర్ ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది చూడు, రైట్? మీన్స్ నో వన్ క్యాన్ స్టెప్ దిస్ వాటర్ ట్వైస్. ఇంకొకసారి సేమ్ వాటర్లో మనం, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఈ వాటర్ ప్రవహిస్తూ ఉంది కదా, ఈ వాటర్ మీద మనం ఒక్కసారి కాలు పెట్టినాం, అదే వాటర్ మీద మళ్ళీ ఒకసారి మనం కాలు పెట్టలేం. ఒకసారి ఆలోచించండి, అది వెళ్ళిపోయింది, దట్ మూమెంట్ ఇస్ గాన్. అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే దట్ మూమెంట్ ఈస్ గాన్, అది మళ్ళీ తిరిగి రాదు. ఆ మూమెంట్లో మనమేం డెసిషన్ తీసుకున్నాం? ఈ నీళ్ళ మీద కాలు పెట్టినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్, నీకు ఎట్లా అనిపించింది? నువ్వు హ్యాపీగా ఉంటే యువర్ లైఫ్ ఈజ్ హ్యాపీ. అయ్యో నేను ఏంటి దాంట్లో కొట్టుకుపోతానా అని భయపడితే యువర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఫిల్డ్ విత్ ఫియర్, ఫియర్ అంతే. కాబట్టి ఏం చేయాలి, నేను కొట్టకపోతానా నెక్స్ట్ మూమెంట్లో, నేను బ్రిడ్జిలో కలుగుతానా, అక్కడి నుంచి వాగులో పడతానా, పోయి సముద్రంలో కలుగుతానా, ఈ అన్ని చింతల కంటే ఇవన్నీ విషయాలు ఆలోచించకుండా కూడా ఆ మూమెంట్, ఆ వాటర్ మీద కాలు పెట్టినప్పుడు ఆ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. దట్ ఈజ్ లైఫ్, దట్స్ ఆల్, అంతకు మించి ఏం లేదు. ప్రపంచంలో అన్ని వస్తువులు మూవ్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్. అవర్ లైఫ్ ఆల్సో ఈజ్ మూవింగ్, అవర్ థింగ్స్ ఆర్ ఆల్సో మూవింగ్, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మూవ్మెంట్. ఎస్, అది మెయిన్ థింగ్. సో ఇది అబ్బా సింధూరి నది అందాలు, మా ఇంటి పక్కకే మాకు దొరికిన అదృష్టం. ఇది మీకు చూపించాలనుకున్నా, దీనికి సంబంధించిన కొన్ని మెమొరీస్ మీతో షేర్ చేయాలనుకున్నా. ఇది ఇవాళ వీడియో, ఇదే లైఫ్.
ఇన్స్పైర్ కాండి, హ్యాపీగా ఉండండి.